రైతులు కనుక రుణమాఫీ మీకు రాలేదని నాకు తెలుసు, ఓన్లీ 99,000 వరకు వచ్చింది. దయచేసి రైతులందరూ, పరకాల రైతులందరికీ చెప్పేది ఒకటే, మీరు తొందరగా బ్యాంక్ వెళ్ళి మళ్ళీ రుణాలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 రోజు మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మన ప్రభుత్వం వస్తుంది, 6 లక్షల రుణాలు కూడా మళ్ళీ మేము రుణమాఫీ చేస్తాం. అదొకటే కాదు, బీసీ బంధువులకు ఎంత ఇచ్చినాం ఇక్కడి వరకు చల్లధర్మారెడ్డి గారు చేసిన దానిలో ఒక్కటంటే ఒక్కటి. 120 గ్రామాలు ఉంటే నువ్వు కనీసం 12 గ్రామాల్లో కూడా ఇల్లు ఇవ్వలేకపోయినావు. నాకు తెలిసిన వరకు మన సంఘ మండలంలోనే లోహితకు 10 ఇండ్లు లేదంటే వేరే గవిచర్లకు 10 ఇండ్లు ఇస్తే అవన్నీ తీసుకుపోయి రామచంద్రాపురంలో కట్టినావు. అంటే మా లోహిత ప్రజలు గమనిస్తలేరు అనుకుంటున్నావా, గవిచర్ల ప్రజలు గమనిస్తలేరు అనుకుంటున్నావా? మీరు దళితులకు ఎంతమందికి ఇచ్చిండ్రు, మీరు ఎంత నొక్కిండ్రు దానిలో, మీ లీడర్లు ఎంత తీసుకున్నారు? ఒక దళిత బంధుకి ఇవ్వాలంటే 3 లక్షల రూపాయలు తీసుకున్నావు. చల్లధర్మారెడ్డి అన్ని మేము చూసినాము, వస్తున్నాము, దిగుతున్నాము, మేము వంగేది లేదు, తగ్గేది లేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పరకాలలో జెండా ఎగిరేసి చూపిస్తాము, నిన్ను ఇంటికి పంపి చూపిస్తాము. ఇదే మా షరతు, మా సవాలు. ప్రజలారా, మీరేం అధైర్యపడకండి, మేమున్నాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలను మేము ఖచ్చితంగా దాన్ని పరిపాటిస్తాము. ప్లస్ మా అభివృద్ధిలో మిమ్మల్ని తోడుపాటు చేసుకుంటాము, మిమ్మల్ని తోడు ఉంచుకుంటాం. సర్వతోముఖాభివృద్ధిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. మీ అందరినీ చక్కగా చూసుకునే మన అమ్మ సోనియమ్మ ఇచ్చిన తెలంగాణలో మీ అందరికీ వరాల జల్లు గురిపిస్తామని చెప్పేసి మరోసారి చెప్పుకుంటూ సెలవు ఇస్తాం.